చైనా సరిహద్దులలో తన సైన్యాన్ని అలాగే ఉంచింది. ఏమని చెప్పింది? చలికాలం అయితే తట్టుకోలేరు భారతీయులని. లాస్ట్ ఇయర్ మన సైన్యం వెనక్కి పోయారా? పోలా. ఎవరు పోయారు? వాళ్ళు శాంతమే పోయారు. కొంతమంది ప్రాణాలే కోల్పోయారు. చివరికి అక్కడ సైన్యంలో పనిచేయమని కుర్రోళ్ళు పారిపోతుంటే కొత్త బ్యాచ్ అందించారు. వాళ్లల్లో కొంతమంది చనిపోతుంటే అక్కడ ఉద్యమాలే జరగటం ప్రారంభమయ్యేటప్పటికి ఆగారు. ఇప్పుడు మళ్ళీ కొంతమందికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మంచులో ఉండేటువంటి విధంగా ఉంచారు. మళ్ళీ ఇండియా వాళ్ళని ఏదో చేస్తామన్నట్టు. అందుకనే ఇదేంటి, ఇంకా 2 నెలలు మంచు. ఇప్పటికీ 2 నెలల నుంచి మంచులోనే మన సైన్యం నిలబడి ఉంది. మహిళలు కూడా ట్రైన్ అయ్యారు. ఇప్పుడు అక్కడ మహిళా సైనికులు కూడా అక్కడ ట్రైన్ అయ్యారు. కుర్రోళ్ళు బోలెడంతమంది అక్కడ ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పుడు అందుకనే దీనికి ఆపరేషన్ స్నో లియోపార్డ్ అన్నటువంటి పేరు. లియోపార్డ్తో ఉన్నటువంటి ఒక స్పెషల్ ఏంటంటే, వేట కోసం తన ఆహారం, దానికి ఒక లక్షణం ఉంటుంది, దాని కళ్ళు ఒక బల్బుల్లాగా ఉంటుంది అన్నమాట. అది ఏ వాతావరణం ఉంటే దానికి అనుగుణంగా కనబడకుండా దాక్కుని ఉంటుంది. దాని వేట మీదనే లక్ష్యంగా పెట్టుకుని ఉంటుంది. టైం వచ్చినప్పుడు అంటే కరెక్ట్గా వేట అందుబాటులోకి రాగానే డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. అది చెట్టు మీద నుంచైనా దూకుతుంది, మీద పడటం అనేటువంటి, అంటే అవతల తన లక్ష్యాన్ని వదిలిపెట్టకపోవడం అన్నటువంటిది లియోపార్డ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ. అందుకోసం ఒకరోజు కాదు, వారం రోజులైనా కాపు కాచుద్ది. అది లియోపార్డ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ. అందుకనే ఆపరేషన్ లియోపార్డ్ అని పెట్టారంటే, చైనా వాళ్ళ మీద అంత అలర్ట్గా అంత మొండిగా కూర్చుని ఉన్నారు. తేడా వస్తే ఏమైనా జరగచ్చు.